గురుగారు, మాఘమాసం వివాహానికి చాలా ప్రత్యేకం అని అంటూ ఉంటారు, అంతటి విశిష్టత మాఘమాసానికి ఎందుకుంది? హరి ఓం అస్మద్ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ విభూషణ నరశకాః శృంగారరత్నాకర లోక ద్రోహి నరేంద్ర వంశధన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగనార్తి హరణ నిర్వాణ సంధాయక నీకిన్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి నిత్యానుకంపానిధి ద్రుంపవే భవలతల్ మాతృదేవ భవ. హరి ఓం అస్మద్ గురుభ్యో నమః. మాఘమాసమును గొప్ప విశిష్టత అన్నటువంటి గొప్ప మాసం. మాఘమాసం మాసాల్లో కన్నిటికల్లా ఉత్తమమైన మాసం, కనుక శుభప్రదమైన మాసం. మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చినటువంటి మాసం. ఈ మాసంలో అనేకమైనటువంటి శుభముహూర్తాలు ఉంటాయి. వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం ఇత్యాది ముహూర్తాలకు నెలవు. మాఘమాసంలో వివాహం చేసుకున్న వాళ్ళకి ఆషాఢ మాసం వచ్చేసరికి తల్లిదండ్రులు కాగలరు. కార్తీక మాసం పోయి మరలా ఆ యొక్క మాసం కార్తీక మాసం ఆ నవంబర్ నెల పూర్తయ్యేసరికి తల్లిదండ్రులు కాగలరు. అంటే తన యొక్క వృత్తి జీవితంలో దైనందిన జీవితంలో మాఘమాసంలో ఈ ఆషాఢ మాసం ఇవన్నీ కూడా వర్ష ఋతువుతో కూడినవి. ఆ తదుపరి హేమంత ఋతువులో మంచుతో కూడిన రోజులు. ఇది దాటే సమయానికి పిల్లల్ని కనవచ్చు. అప్పుడు వాళ్ళకి అనారోగ్య సమస్యలు బాధపడకుండా మరో 6 మాసాల పాటు అన్నప్రాసన వరకు ఆనందంగా వ్యాసాకాలం గడిచిపోతుంది. ప్రత్యేకంగా శిశిర ఋతువు, ఆ పిమ్మట వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఈ 3 ఋతువులు కూడా 6 మాసాలు గడిచిపోతుంది. పిల్లలకి అనారోగ్యం లేకుండా వాళ్ళు హాయిగా ఎదుగుతారు. కనుక మాఘమాసం కూడా వివాహం చేయడం ద్వారా వాళ్ళు తొందరగా సంతానవంతులు కాగలరు. మాఘమాసంలో నీరు ప్రవాహం బురద నీరు కాకుండా మరీ నెమ్మదిగా కాకుండా నీళ్ళు ఇంకిపోయి ఉండకుండా నీళ్ళు చిన్నగా ప్రవాహం చెందుతూ ఉంటుంది. నీరు ఒక్కసారిగా ప్రవాహం వస్తే మట్టి బురద అనేక రకమైన కొమ్మలతో ఒక్కసారిగా మనిషిని కూడా లాక్కిపోయేంతటి ప్రవాహం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ మాఘమాసం వచ్చే సమయానికి నీరు సావధానంగా ప్రవేశిస్తుంటుంది. నీరు జల్లెడ పట్టినట్టుగా స్వచ్ఛమత కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి నీటిలో ఈ 2 నూతన దంపతులు వివాహం చేసుకొని స్నానం చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. స్నానానికి ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి మాసం. సమశీతోష్ణమైనటువంటి మాసం కాబట్టి ఉదయం ఉదయం వివాహాలు చేసుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు వస్తాయని కానీ ఏదో ఆటంకం కలుగుతుందని కానీ అలా ఊహించలేనటువంటి విధంగా ఈ ఉదయాన ముహూర్తాల్లో ఉదయం కాల ప్రాతకాల ముహూర్తాల్లో వివాహాలు జరపవచ్చు. అలాగే చలికాలం చలిగా ఉంటుందని కూడా ఉండదు. వర్షాకాలం అనుకోండి, వర్షాలు పడతాయని ఇబ్బంది. కానీ మాఘమాసం వచ్చేసరికి ఈ యొక్క ఋతువు అలాంటి శరత్కపోయి హేమంతమైనటువంటి ఋతువు కనుక ఇంకా మరీ తక్కువలోనే ఈ చలంతా తోలిపోతుంది. కనుక ఈ విశేషమైనటువంటి మాసంలో వివాహాలు శుభకార్యం ఉంది. అంతేకాకుండా భూమిని ఈ ఉత్కృష్టంగా ఉంటుంది. భూమిలో మొక్కలు విశేషంగా పెరిగి ఉంటాయి. కాబట్టి ఆ సంపద ఎలా అయినటువంటిదో దాన్ని అనుభవించేటువంటి విశిష్టత కాలం కూడా ఈ మాఘమాసంలో ఉంటుంది. మాఘమాసం మాధవ మాసం. మాఘమాసంలో ఏ కార్యక్రమం చేపట్టినా అది మాధవుని ఆరాధించినట్లే. కనుక సత్ప్రవర్తన కలిగి జీవితం అనేటువంటి ప్రతి మానవుడు కూడా మాఘమాసాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మాధవ మాసం
తన జీవితంలో దైనందిన కార్యక్రమాలు ఏమి చేయాలనుకున్న మాఘమాసంలో చేయడం వలన ఆ లక్ష్యాన్ని పొందగలడు, లక్ష్యాన్ని సునాయాసంగా చేరగలడు. కనుక తన జీవితకాల స్వప్నమైనటువంటి ఒక వివాహం, ఒక ఇల్లు తీసుకోవాలనుకున్న లేదా ఒక వ్యక్తి తన జీవిత స్వప్నంలో తన యొక్క బెస్ట్ ఆఫ్ తన జీవితంలో రావాలనుకున్న అలాంటి వాటిని పొందగలిగినటువంటి మాసం ఇది. కనుక ఈ మాసాన్ని మనం ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అంత ఉత్తమమైన ఫలితాన్ని పొందగలం. మాఘమాసం మరో మాసంతో పోల్చలేనటువంటిది. మాధవుడుగా ఉన్నాడు పరమాత్మ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షంగా అవతరించినటువంటి మాసం. కనుక ఈ మాసంలో ఉన్నటువంటి సూర్యుడు ఉత్తర దిశగా గమనం చెందుతూ ఉన్నాడు. కనుక ఈ మాసంలో మనకు మిగతా మాసాలలో కంటే మంచి సాంప్రదాయమైనటువంటి ముహూర్తాలు, శుభముహూర్తాలు ఉంటాయి, సలక్షణమైన ముహూర్తాలు. సలక్షణ ముహూర్తం కావాలనుకుంటే ఉదయం సమయం తీసుకోవాలి. ఆ ఉదయం సమయానికి, ప్రాతకాల సమయానికి, బ్రహ్మీ ముహూర్త సమయాలు కావాలనుకున్న వాళ్ళకి ఈ మాఘమాసంలో లగ్నాలు దొరుకుతాయి. కనుక ఇటువంటి శుభప్రదమైనటువంటి అనేటువంటి ముహూర్తాలకి మూలం నిలయం మాఘమాసం. అలాగే కొన్ని రకాల చెట్లు, పుష్పాలు, ఫలాలు ఫలయితమై మనకి విరుగా లభించే మాసం ఈ మాఘమాసం. అందుకని మాఘమాసం ఫలప్రదాయకమైనది. చెట్లు లేదా ఏవైనా ఒక మొక్కలు పూలు పూసి, ఆకు చిగురించి పూలు పూసి పిందులై కాయలై ఫలానికి అందుబాటులో రావాలంటే అలాంటి మాసం, ఫలంతో సంపూర్ణ ఫలాన్ని ఆరగించేటువంటి మాసం ఈ మాఘమాసం. అందుకని ఈ మాఘమాసంలో జీవిత ఫలాన్ని మనం పొందగలగాలి, జీవిత లక్ష్యాన్ని పొందగలగాలంటే, ఆ లక్ష్యం దిశగా అడుగులేయాలంటే అటువంటి శుభముహూర్తాలకు నిలయమైన ముహూర్తం మాసం. ఒక విశిష్టత కలిగినటువంటి గొప్ప జీవితంలో ఇది లక్ష్యము అనుకున్నప్పుడు సాధించాలనుకుంటే దానికి అనుకూలమైన మాసం ఈ మాసం. కనుక ఇటువంటి మాఘమాసంలో వచ్చే ప్రతిరోజు కూడా మాధవయుతమైనది. ఇంకా దీనికి తిదివార నక్షత్రాలతో లేకుండా, ఉక్తమే లేకుండా, తారాబలంతో లేకుండా ఆ తలసిందే పనిగా చేయగలడం ఈ మాసానికి ఒక ప్రత్యేకత కలదు. కనుక ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో మీరు ఆమర్శమైన జీవితాన్ని పొంది తరించగలరు అని మాఘమాస వశిష్ఠం తెలియజేయడం జరుగుతుంది. హరి ఓం స్వస్తి.